ఎంఎస్ ఎక్సెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో పేజ్ క్యాల్కులేషన్ అనేది ఎలా చేయొచ్చో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అంటే ఒక సెల్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయగానే ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలయ్యింది, ఎన్ని రోజులయ్యింది, ఎన్ని గంటలయ్యింది, ఎన్ని నిమిషాలు అయింది, ఎన్ని సెకండ్స్ అయింది, అలాగే ఏ రోజు పుట్టావు, ఎన్ని వారంలో పుట్టావు, నెక్స్ట్ నువ్వు పుట్టిన తేదీ నుంచి ఏ రోజుకి ఎన్ని శనివారాలు అయినాయి, ఎన్ని ఆదివారాలు అయినాయి, మొత్తం అడ్వాన్స్ రేంజ్ క్యాలిక్యులేషన్ అంతా ఎలా చేయొచ్చో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎక్సెల్ షీట్లో C3 సెల్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే కనుక మొత్తం ఏజ్ క్యాలిక్యులేషన్ అంతా ఈ కింద సెల్స్లో జరగాలి. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా డేట్ ఆఫ్ బర్త్ 19th October 1998 ఇక్కడ ఎంటర్ చేస్తా. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇయర్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు డేట్ డిఫ్, అంటే డేట్ డిఫరెన్స్, బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ క్లిక్ చేసి C2, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ఈ రోజుకి ఓకే టుడే ఫార్ములా ఇవ్వండి. టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ కామా, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇయర్స్ కాబట్టి విత్ ఇన్ డబుల్ కోటేషన్స్లో వై అని ఎంటర్ చేయండి. అంటే ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కోడ్ ఏంటంటే వై. ప్రెస్ ఎంటర్. సో క్యాలిక్యులేషన్ జరిగింది, 25 ఇయర్స్ అని చూపిస్తుంది. అయితే 25 ఇయర్స్ ఇయర్స్ అనే టెస్ట్ కూడా యాడ్ చేయాలనుకోండి. సో ఇదే ఫార్ములాకి చివర యాంపర్సెండ్ ఇచ్చి విత్ ఇన్ డబుల్ కోటేషన్స్లో ఇయర్స్ అనే టెస్ట్ ఇక్కడ రాస్తున్నా. ప్రెస్ ఎంటర్. ఓకే చూడండి వచ్చింది. అయితే ఇక్కడ కొటేషన్స్లో ఇయర్స్ అనే టెస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ కొంచెం స్పేస్ ఇక్కడ ఇచ్చినట్లయితే చూడటానికి బాగుంటుంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ మంత్స్ హ్యావ్ లివ్డ్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ రోజుకి మంత్స్ ఎన్ని మంత్స్ టోటల్గా అయింది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో దీనికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ క్లిక్ చేసిన తర్వాత కామా. సో ఆ రోజు నుంచి ఈ రోజు కాబట్టి టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ కామా, మంత్స్ టోటల్ మంత్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కోడ్ ఏంటి అంటే కొటేషన్స్లో ఎం, జస్ట్ ఎం అని ఇవ్వండి. బ్రాకెట్ క్లోజ్ ప్రెస్ ఎంటర్. సో టోటల్ మంత్స్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో దీనికి కూడా మంత్స్ అనే టెస్ట్ యాడ్ చేయాలంటే కనుక ఆ చివర యాంపర్సెంట్ ఇచ్చి విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మంత్స్ అనే టెస్ట్ రాయండి. ప్రెస్ ఎంటర్. సో 303 మంత్స్ అయింది. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ హ్యావ్ యూ లివ్డ్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ రోజుకి టోటల్ డేస్ ఎన్ని అయ్యింది అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. సో దీనికి డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్ కామా, దట్ ఈస్ C2, ఆ రోజు నుంచి ఈ రోజు కాబట్టి మళ్ళీ సేమ్ టుడే అనే ఫార్ములా ఇచ్చి కామా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డేస్ కాబట్టి విత్ ఇన్ కొటేషన్స్లో డీ, జస్ట్ డి అని ఎంటర్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ ప్రెస్ ఎంటర్. సో టోటల్ డేస్ క్యాలిక్యులేషన్ చేసి మీకు చూపిస్తుంది. అయితే దీనికి కూడా డేస్ అనే టెస్ట్ యాడ్ చేయాలంటే కనుక ఆ చివర ఫార్ములా చివర యాంపర్సెంట్ ఇచ్చి కొటేషన్స్లో డేస్ అనే టెస్ట్ రాయండి. ఓకే ప్రెస్ ఎంటర్. సో డేస్ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అవర్స్ హ్యావ్ యూ లివ్డ్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ రోజుకి టోటల్ అవర్స్ ఎంత అయింది అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. సో దీనికి ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి లేదా ఈ రోజు డేట్కి టోటల్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్లో
డైరెక్ట్గా ఫార్ములా లేదు. సో దీనికి ఏం చేద్దాం అంటే డే టు డే ఫార్ములా హెల్ప్గా తీసుకుందాం. అంటే ఫస్ట్ డేస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో డే టు డే బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్ కామా ఆ రోజు నుంచి ఈ రోజుకి టుడే, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ కామా కొటేషన్స్లో డీన్ ఓకే బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఎంటర్. సో టోటల్ డేస్ క్యాలిక్యులేషన్ అయింది కదా. నెక్స్ట్ పెర్ డే 24 అవర్స్ కదా. సో ఈ రిజల్ట్కి ఏం చేద్దామంటే ఆస్ట్రిక్ 24 ఇద్దాం. అంటే మల్టిప్లై చేస్తున్న 24 విత్ 24 నెంబర్ ప్రెస్ ఎంటర్ ఓకే. అయితే ఇక్కడ రిజల్ట్ డేట్ ఫార్మెట్లో వచ్చింది కాబట్టి జనరల్ ఫార్మెట్కి మార్చాలంటే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వేవ్ డాష్ ఇచ్చినట్లయితే సో మీకు జనరల్ ఫార్మెట్కి చేంజ్ అవుతుంది. సో టోటల్ అవర్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరిగింది. సో దీనికి కూడా అవర్స్ అనే టెస్ట్ యాడ్ చేయాలంటే కనుక ఆ చివర అండ్ విత్ ఇన్ కొటేషన్స్లో అవర్స్ అని రాస్తే ప్రెస్ ఎంటర్ ఓకే. సో టోటల్ అవర్స్ క్యాలిక్యులేషన్ జరిగింది. అలాగే నెక్స్ట్ మినిట్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే కామా టోటల్ డేస్ డీన్ సో ఇంటూ 24 పర్ డే 24 అవర్స్ కాబట్టి ఇంటూ 24 ఇంటూ సిక్స్టీ చేయండి మీకు టోటల్ మినిట్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది ఓకే. అటు అగైన్ జనరల్ ఫార్మెట్కి ఫార్మెట్ చేయించాలంటే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వేవ్ డాష్. తర్వాత దీనికి కూడా మినిట్స్ అనే టెస్ట్ యాడ్ చేయాలి కాబట్టి చివర అండ్ విత్ ఇన్ కొటేషన్స్లో మినిట్స్ అని రాస్తున్నా ప్రెస్ ఎంటర్ ఓకే. సో టోటల్ మినిట్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరిగింది. అలాగే నెక్స్ట్ హౌ మెనీ సెకండ్స్ హ్యావ్ లివ్డ్ టోటల్ సెకండ్స్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఇక్కడ చేద్దాం. సో దీనికి కూడా డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే కామా కొటేషన్స్లో డీన్ ఓకే పర్ డే 24 అవర్స్ ఇంటూ 24 అగైన్ ఇంటూ 16 ఒక మినిట్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది పర్ అవర్ 60 మినిట్స్ కాబట్టి అగైన్ ఇంటూ 60 ఓకే పర్ మినిట్ 60 సెకండ్స్ కాబట్టి ఓకే ఇంటూ 60 చేయండి. అగైన్ ప్రెసెంట్ టోటల్ సెకండ్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దీనికి కూడా జనరల్ ఫార్మెట్కి చేంజ్ చేద్దాం కంట్రోల్ షిఫ్ట్ వేవ్ డాష్ అండ్ సెకండ్స్ అనే టెస్ట్ యాడ్ చేద్దాం అండ్ కొటేషన్స్లో ఓకే సెకండ్స్ అనే టెస్ట్ యాడ్ చేస్తున్నా ప్రెస్ ఎంటర్. సో టోటల్ సెకండ్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ వచ్చింది. అలాగే నెక్స్ట్ వాట్ డే యువర్ బార్న్ ఇన్ ద ఇయర్ ఏ రోజు పుట్టావు అనేది ఇక్కడ మనకు రావాల్సి ఉంది. సో ఒక డేట్లో నుంచి ఒక డే ఆ డే ఏంటనేది మనకి బయటకు తీయాలనుకోండి ఫార్ములా ఏంటంటే టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా కొటేషన్స్లో డీడీ 4 సార్లు డి ఇవ్వండి బ్రాకెట్ క్లోజ్ ప్రెస్ ఎంటర్ ఆ డేట్లో డే ఏంటనేది మనకి ఇక్కడ చూపిస్తుంది రిజల్ట్. అదే ఓన్లీ 3 డేస్ ఇచ్చారనుకో ఓన్లీ 3 డేస్ డీడీడి ఇలా 3 టైమ్స్ ఇస్తే కనుక షార్ట్ కట్లో వస్తుంది అది ఓకే ఎంఓఎన్ ఎస్యుఎన్ టీయుఈ ఇట్లా. అదే 4 డేస్ ఇస్తే కనుక ఫుల్ ఫామ్లో మీకు వస్తుంది అన్నమాట ఓకే. అలాగే నెక్స్ట్ హౌ మెనీ సాటర్డేస్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ అవర్ లైఫ్. సో ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి కానీ ఈ రోజుకి కానీ పర్టికులర్ డే అది సండే కావచ్చు మండే కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ షీట్లో ఉన్నట్లు సాటర్డేస్ కావచ్చు ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే యూజ్ చేసే ఫార్ములా నెట్వర్క్ డేస్ డాట్ ఐఎన్టీఎల్ ఓకే నెట్వర్క్ డేస్ డాట్ ఐఎన్టీఎల్. సో ఈ ఫార్ములాలో సిరీస్
మండేతో స్టార్టింగ్ సండేతో ఎండ్ అవుతుంది, మండేతో స్టార్టింగ్ సండేతో ఎండ్ అవుతుంది. టోటల్ 7 డేస్ కూడా మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎట్లా స్పెసిఫై చేయాలంటే కోడ్ 2 కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ 0 and 1. 0 అంటే ఆన్ అండ్ 1 అంటే ఆఫ్. 0 ఆన్ 1 ఆఫ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సాటర్డేస్ సండేస్ 2 క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. కోడ్ ఏంటంటే 1 1 1 1 1 0 0. ఇలా చేస్తే కనుక సాటర్డేస్ సండేస్ 2 కూడా క్యాలిక్యులేషన్ అవుతాయి. ఓకే, అదే ఓన్లీ సాటర్డేస్ క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి. ఓకే, కోడ్ ఏంటంటే 1 1 1 1 1 0 1. ఓకే, అంటే ఏ డే అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ డే దగ్గర కోడ్ 0 ఇవ్వాల్సి ఉంటుంది, రెమైనింగ్ ఆల్ 1 అని ఉంటుంది. ఓకే, 1 అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సాటర్డేస్ కావాలి కాబట్టి ఫార్ములా ఇద్దాం. సో ఇజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్ డాట్ ఐఎన్టీఎల్ స్టార్ట్ డేట్ కామా నెక్స్ట్ ఎండ్ డేట్ టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ కామా కొటేషన్స్లో మండే 1 ట్యూస్డే 1 వెన్స్డే 1 థర్స్డే 1 ఫ్రైడే 1 సాటర్డే మనకు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 0. నెక్స్ట్ సండే అవసరం లేదు కాబట్టి 1. బ్రాకెట్ క్లోజ్ ఓకే ప్రెస్ ఎంటర్. చూడండి టోటల్ సాటర్డేస్ క్యాలిక్యులేషన్ ఎక్కడ జరిగింది. సో దీనికి సాటర్డేస్ అనే టెస్ట్ కూడా యాడ్ చేస్తూ బాగుంటుంది కాబట్టి చివర ఫార్ములా చివర అండ్ కొటేషన్స్లో సాటర్డేస్ అనే టెస్ట్ యాడ్ చేస్తా ప్రెస్ ఎంటర్. సో టోటల్ సాటర్డేస్ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరిగింది. అలాగే నెక్స్ట్ సండేస్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో సేమ్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్ డాట్ ఐఎన్టీఎల్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ టుడే కామా కొటేషన్స్లో మండే 1 ట్యూస్డే 1 వెన్స్డే 1 థర్స్డే 1 ఫ్రైడే 1 సాటర్డే 1 సండేస్ కావాలి కాబట్టి చివర 0. ఓకే, కొటేషన్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ప్రెస్ ఎంటర్. సో టోటల్ సండేస్ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరిగింది. సో దీనికి కూడా సండేస్ అనే టెస్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి చివర యాంపర్సాండ్ ఓకే కొటేషన్లో విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో సండేస్ అనే టెస్ట్ రాసే ప్రెస్ ఎంటర్. ఓకే, సండేస్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వీక్ యువర్ బాన్ ఇన్ ది ఇయర్ ఆ డేట్ అనేది ఆ సంవత్సరంలో ఎన్ని వారాలు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ఫార్ములా వీక్ నమ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ ప్రెస్ ఎంటర్. ఓకే, యాక్చువల్లీ అయితే మనకి ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది 43. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ వచ్చిన రిజల్ట్కి చివర టెస్ట్ యాడ్ చేయాలి. అంటే ఎట్లా 43 అయితే 43rd వీక్, 42 అయితే 42nd వీక్, ఓకే అలాగే 46 అయితే 46th వీక్, 21st అయితే 21st వీక్ ఇలా టెస్ట్ యాడ్ చేయాలి. సో ఇది కొంచెం మనకి ఇక్కడ ఛాలెంజింగ్ టాస్క్ ఇది. సో దీనికి ఏం చేద్దాం అంటే మోడ్ అండ్ వీలకప్ ఈ 2 ఫార్ములాస్ మనం ఇక్కడ దీనికి యూజ్ చేద్దాం. ఫస్ట్ మోడ్ ఫార్ములా ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు రెఫర్ క్రాస్తున్నా ఈక్వల్ టు మోడ్ ఓకే వీక్ నెంబర్ ఇది నెంబర్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఏస్తే వెళ్ళేది డేట్ ఆఫ్ బర్త్ సీటు ఓకే కామా ఈ వచ్చిన రిజల్ట్ని 10th మోడిఫై చేద్దాం. సారీ 10th డివిజన్ చేద్దాం. అప్పుడు వచ్చే రిజల్ట్ ఎంత అంటే 3. ఓకే, అంటే ఆ వచ్చిన రిజల్ట్లో లాస్ట్ డిజిట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఈ లాస్ట్ డిజిట్ని బేస్ చేసుకొని
ఏం చేద్దామంటే అది 43rd వీక్ 42nd వీక్ ఇలా టెస్ట్ మనం యాడ్ చేద్దాం. సో దీనికి టేబుల్ నేను ఈ పక్కన కొంచెం దూరంగా ఇచ్చాను ఇక్కడ టేబుల్. సో 1 అయితే ఫస్ట్, 2 అయితే ఎన్డి, 3 అయితే ఆర్డి, మిగతా అన్నింటికి టీహెచ్ అనే టెస్ట్ యాడ్ చేయాలి. సో ఈ వీక్ నెంబర్, మోడ్ అండ్ వీలుకప్ ఫార్ములా, ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ చేద్దాం. వచ్చిన రిజల్ట్కి అండ్ వీలుకప్, ఓకే, లుకప్ వాల్యూ దట్ ఈజ్ మోడ్ ఆఫ్ వీక్ నెంబర్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ ఇచ్చి దీన్ని 10తో డివిజన్ చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది. సో ఇదంతా లుకప్ వాల్యూ కామా. ఇప్పుడు ఈ వాల్యూ ఏ టేబుల్ చూడాలి, ఆ టేబుల్ అరే సెలక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ ఇచ్చాను కదా, టేబుల్ సెలెక్ట్ చేసా కామా. అందులో ఎన్నో కాలం కావాలని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన సెకండ్ కాలం, సో 2 కామా. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి, అప్రాక్సిమేట్ కావాలా? సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి. కోడ్ ఫాల్స్, ఓకే, బ్రాడ్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. సో రిజల్ట్ 40,000 అని ఇక్కడ క్లియర్గా వచ్చింది. సో దీనికి మళ్ళీ వీక్ అనే టెస్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఆ చివర యాంప్రసెండ్ కొటేషన్లో వీక్ అనే టెస్ట్ యాడ్ చేస్తా, ప్రెస్ ఎంటర్. సో 43rd వీక్. సో టోటల్ క్యాల్కులేషన్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తే కనుక మొత్తం క్యాల్కులేషన్ అంతా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15, 1947 ప్రెస్ ఎంటర్. చూడండి మొత్తం రిజల్ట్ వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 జనవరి 2001, ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 15, 6, 2006 ప్రెస్ ఎంటర్. సో ఇది అడ్వాన్స్ రేంజ్ క్యాల్కులేషన్ గురించి. ఇక్కడ చిన్న బోనస్ ట్రిక్ కూడా నేను చెప్తా. ఏదైనా ఫార్ములా తిరిగి ఓపెన్ చేయాలంటే ఆ సెల్ దగ్గరికి వెళ్ళి F2 కీ ప్రెస్ చేసినట్లయితే మీకు అది ఓపెన్ అవుతుంది. ఓకే, F2 కీ అనేది ఏదైనా సెల్లో కంటెంట్ని ఎడిట్ చేయడానికి, ఫార్ములా చూపించడానికి యూజ్ చేసే షార్ట్కట్ కీ. అడ్వాన్స్ రేంజ్ క్యాల్కులేషన్ సంబంధించి ప్రాక్టీస్ షీట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.